హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ పెరుగు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు కానీ చాలామంది చిన్నపిల్లలకి పెరుగు తినడం అంటే అంత ఇష్టం ఉండదు చిన్నపిల్లలు పెరుగును తినకపోతే ముఖ్యంగా ఎండాకాలంలో తినకపోతే అందులో ఉండే విటమిన్లను ప్రోటీన్లను పొందలేకపోతారు చిన్నపిల్లలు పెరుగును ఇష్టంగా తినాలి అంటే కొద్దిగా పెరుగన్నలో రెండు గుప్పిళ్ళ దానిమ్మ గింజల్ని వేయండి బాగా కలిపి చిన్నపిల్లలకి ముఖ్యంగా వేసవి కాలంలో వీటిని తినిపిస్తున్నట్లయితే వీళ్ళకి అనేక పోషకాలు అందుతాయి ఇందులో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసవి కాలంలో వేడి చేయకుండా శరీరం వేడి బారిన పడకుండా ముఖ్యంగా ఎండలలో తిరిగే పిల్లలకి వడదెబ్బలు తగలకుండా ఉంటాయి పెరుగు మరియు దానిమ్మ విత్తనాలను కలిపి చిన్నపిల్లలకు తినిపిస్తే ఎముకలు ఎంతో బలంగా తయారవుతాయి తలనొప్పిని తగ్గిస్తుంది జలుబును తగ్గిస్తుంది పెరుగులో దానిమ్మ విత్తనాలు కలిపి ఆడవాళ్ళు తింటున్నట్లయితే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపిస్తున్నా లేదా పదే పదే ఆలోచిస్తున్న అనేక ఆలోచనలు తలలోకి వస్తున్నా పెరుగులో ఈ దానిమ్మ విత్తనాలను కలుపుకొని తింటే ఎంతో ప్రశాంతత దొరుకుతుంది మెదడు చాలా కూల్గా అవుతుంది పెరుగులో ధాన్యమ విత్తనాలు కలిపి తినడం వల్ల చిగుళ్ల వాపు తగ్గిపోతుంది నోటిపూత తగ్గుతుంది నోటి దుర్వాసన కూడా తగ్గుముఖం పడుతుంది వేసవికాలంలో దానిమ్మ మరియు పెరుగుని కలిపి తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది చర్మం ఎంతో కోమలంగా ఉంటుంది పెరుగు మరియు ధాన్యమ విత్తనాలు కలిపి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణకోశంలో ఏవైనా పుండ్లు ఉన్నట్లయితే ఆ పుండ్లు తగ్గిపోతాయి వేసవి కాలంలో వచ్చే ఉబ్బరం తగ్గిపోతుంది రాత్రి పడుకునే ముందు పెరుగులో ఈ దానిమ్మ విత్తనాలను కలుపుకొని తిన్నట్లయితే సుఖమైన నిద్ర పడుతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పెరుగులో దానిమ్మ విత్తనాలు కలుపుకొని తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి